హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ నెల్లూరు వంటలు. ఈరోజు ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా రావాలంటే ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఆమ్లెట్ కోసం నేను ఇక్కడ 2 eggs తీసుకుంటున్నాను, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, కొత్తిమీరని తీసుకున్నాను. ఎగ్స్ పక్కన పెట్టేసి ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 tbsp కారం యాడ్ చేస్తున్నాను. కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే పసుపు, కారం, ఉప్పు అనేవి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. మనం వాటర్ని యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎగ్స్ని బ్రేక్ చేసి వేసి మిక్స్ చేసామంటే పసుపు, కారం, సాల్ట్ అనేవి బాగా మిక్స్ అవ్వండి. మెయిన్గా కారం మిక్స్ అవ్వదు. ఇప్పుడు 2 eggs బ్రేక్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 or 15 seconds వరకు బాగా బీట్ చేసుకోవాలండి మొత్తం మిశ్రమాన్ని. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 minutes పక్కన ఉంచుదామండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని, పెనం హీట్ అయిన తర్వాత 2 drops ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి పెనం మొత్తానికి. ఇప్పుడు మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఎగ్ మిశ్రమాన్ని పెనం మీద వేస్తున్నాను. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తాన్ని. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పెనంకి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2-3 tbsp ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 or 15 seconds ఉంచుదామండి. సిమ్లో ఉంచండి ఫ్లేమ్ని, లేదంటే ఆమ్లెట్ అనేది మాడిపోతుంది. చూసారు కదా ఆమ్లెట్ అనేది ఎలా పొంగిందో, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఆమ్లెట్ని ఫ్లిప్ చేస్తున్నానండి. ఇలా ఫ్లిప్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి, లేదంటే ఆమ్లెట్ మిడిల్కి బ్రేక్ అయిపోతుంది. సో మీకు డౌట్ కనుక ఉంటే బ్రేక్ అవుతుంది అని ఇలా సపోర్ట్ తీసుకొని ఫ్లిప్ చేసుకోండి. చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా చాలా ఫ్లఫీగా వచ్చిందండి ఆమ్లెట్. చాలా నీట్గా కూడా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. పిల్లల కోసం ఆమ్లెట్ వేస్తున్నట్లయితే పచ్చిమిర్చిలోని విత్తనాలని తీసేసి వేయండి. అప్పుడు స్పైసీనెస్ అనేది తగ్గుతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంతేనండి ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేశాను. ఈ ఆమ్లెట్ని పప్పుచారులోకి, సాంబార్లోకి సైడ్గా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.